அவரல் டேய் ப்ரோ அண்ணா நினைக்கிறேன் మన గాండ మండలం వస్రాంతండ చెందిన భూఖ్య మధు అనే అతను చాలా కాలం నుంచి ఇది గంజాయి వ్యాపారం చేస్తా ఉన్నాడు. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే మన సర్పాకి చెందిన భూఖ్య బాలు అనే అతనితో సంబంధాలు పెట్టుకుని అక్కడ బాలు అనే అతను కూడా మన ఇక్కడ డొంగరాయ దగ్గర నుంచి అలాగే ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి ఇటు మన మల్కాన్గిరి ఒరిస్సా దగ్గర నుంచి కూడా గంజాయి తీసుకొచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇటు హైదరాబాదు బెంగళూరు అక్కడ రాజస్థాన్ ఇంటికి వచ్చిన వాళ్ళకి వీళ్ళు మీడియేటర్స్ కాబట్టి సప్లై చేస్తూ ఉంటారు. దానిలోనే భాగంగానే ఈ మన మధు అనే అతను ముఖ్య మధు అనే అతను ఈ బాలుతో కాంటాక్ట్లో ఉండి ఒక 100 కేజీలు గంజాయి కావాలి అంటాడు. గంజాయి అతను నేను పంపిస్తాను అని అంటాడు. దానిలో భాగంగానే వీళ్ళు ఏం చేశారంటే రోజున అక్కడ మన ఈ బాలు అనే అతను వాళ్ళ తమ్ముడు ఈ రమేష్ అట్లాగే ఆటో డ్రైవర్ రవి వీళ్ళ సహాయంతో నీకు ఇక్కడికి పంపిస్తున్నాను గంజా ఆటోలో నువ్వు వచ్చి రిసీవ్ చేసుకో అని చెప్తాడు. దీని మీద మన ఈ ముఖ్య మధు అతను రాకుండా వాళ్ళ తమ్ముడిని పంపిస్తాడు ఇక్కడికి రమేష్ అనే అతను కిషోర్ అనే అతను ముఖ్య కిషోర్ అని పంపిస్తాడు. కిషోర్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ దగ్గర నుంచి గంజాయి వాడు స్వాధీనం తీసుకుపోతుండగా మన సమాచారం మీద మనం లోకల్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐ గారి టీమ్ మన టాస్క్ ఫోర్స్ సంబంధించి మన సిఏ గారు వెంకటస్వామి గారు రవికుమార్ గారు ఎస్ఐ గారిలో సతీష్ ప్రసాద్ మరియు టీమ్ కూడా వాళ్ళని మన వెహికల్ చెక్ చేసేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం చేసేసి మనం వెరిఫై చేస్తే అంత దాదాపు 100 కేజీలు గంజా 50 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు 2 కేజీలు చొప్పున గంజా దీని బహిరంగ మార్కెట్లో దీని ఖరీదు దాదాపు మొత్తం 15 లక్షల రూపాయలు ఉంటుంది. కేజీ 15,000 రూపాయలు కట్ట అమ్ముతారు 15 లక్షల రూపాయలు ఉంటుంది. మన ఖమ్మం కమిషనర్ గారు మన గౌరవ కమిషనర్ గారు తఫ్సీర్ ఇక్బాల్ గారి ఆదేశాల ప్రకారంగా ఎస్ఎన్డీసీపీ సూచన ప్రకారంగా మన ఖమ్మం జిల్లా ఖమ్మం కమిషనర్ పరిధిలో ముఖ్యంగా గంజా కానీ గుట్కా కానీ ఏదైతే ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే అంశాలు ఉన్నాయో వాటిని పూర్తిగా లేకుండా చేయాలి అనే దాని మీద టాస్క్ ఫోర్స్ పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే లోకల్ పోలీసుల సహాయంతో ఇది మన దాదాపు 100 కేజీలు గంజాని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఆ సమయం లోపల ఎస్ఐ గారు సిఏ గారు వాళ్ళు కేసు నమోదు చేసుకొని తగ్గితే వాళ్ళు చర్య తీసుకోవడానికి ఏమైతే కావాలో అవన్నీ కూడా నమోదు చేసుకుని కోర్టులో పంపిస్తారు.